హాయ్ ఆల్, నేను మీ కృష్ణ కిషోర్. మీరు చూస్తున్నారు కృష్ణారెడ్డి ఆల్ ఇన్ వన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని. మనకి ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు మనకి పాన్ కార్డు కూడా అదే విధంగా ఇంపార్టెంట్ అయింది. కంపల్సరిగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎలాగుందో పాన్ కార్డు కూడా అలానే ఉండాలి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా ఈ పాన్, ఎలక్ట్రానిక్ పాన్ ఎలా జనరేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ పాన్ అనేది నార్మల్ పాన్ లానే వ్యాలిడ్ అవుతుందా, ఎక్కడికి వెళ్ళినా అది ప్రూఫ్ కింద పనిచేస్తుందా నార్మల్ ఈ పాన్ లాగా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మీకు పూర్తిగా ఫ్రీ సర్వీస్, ఎటువంటి రుసుము మీరు చెల్లించవలసిన అవసరం లేదు. ఇది ఫ్రీ సర్వీస్ అన్నమాట. మీకు దీనికల్లా మీకు కావాల్సింది ఏంటి అంటే, జస్ట్ మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు, మీరు మైనర్ కాకుండా ఉంటే చాలు. అదిగాక మీ దగ్గర ఇంతకు ముందు అనేది మీ పేరు మీద పాన్ కార్డ్ ఉండకూడదు. పాన్ కార్డ్ అనేది మనిషికి ఒకటే ఉండాలి, రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే అది చట్టరీత్యా పెద్ద నేరం కిందకి వస్తుంది, 10,000 రూపాయల ఫైన్ పడుతుంది. మీరు ఆల్రెడీ ఒకటి పాన్ కార్డు ఉండి రెండో పాన్ కార్డు అప్లై చేస్తే 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది, మీకు శిక్ష కూడా పడుతుంది. ఇప్పుడు మనం పాన్ కార్డ్ అనేది రెండు విధాలుగా అప్లై చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఒక విధం, లింక్ అవ్వకపోతే ఇంకో విధంగా అప్లై చేయొచ్చు. ఈ లింక్ అయితే ఏంటంటే మనకి ఎవరికైతే అర్జెంటుగా పాన్ కార్డు అవసరమో వాళ్ళకి కంపల్సరీగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. దానికైతే ఎటువంటి రుసుము లేదు. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోతే దానికి వేరే ప్రాసెస్ ఉంది, దానికి కొంత అమౌంట్ ఛార్జ్ అవుతుంది. ఆ రెండు ప్రాసెస్లు ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్స్టెంట్ ఈపాన్, ఫ్రీ ఈపాన్ అనేది ఇమీడియట్గా ఎలా జనరేట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే మనం www.incometax.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇన్స్టెంట్ ఈపాన్ అనేది వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇట్లా న్యూ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చే చూడండి, ఈజీ అండ్ పేపర్లెస్ ప్రాసెస్, ఈపాన్ విత్ ఇన్ 10 మినిట్స్, ఫిజికల్ పాన్ కార్డ్ లానే ఇది కూడా సేమ్ వ్యాలిడ్ అవుతుందని చెప్పి చెప్పారు ఇక్కడ. ఇక దీనికల్లా మనకి ఆధార్ కార్డ్ అండ్ లింక్డ్ మొబైల్ నెంబర్ రెండు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఫస్ట్ గెట్ న్యూ ఈపాన్ క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ మనం అంతా ఐ కన్ఫర్మ్ దట్ ఇప్పటి వరకు నాకు పాన్ కార్డ్ అనేది లేదు, మొబైల్ నెంబర్ అనేది లింక్ అయింది, డేట్ ఆఫ్ బర్త్ కూడా కంప్లీట్గా డేట్ మంత్ ఇయర్ సహా ఉంది, నేను మైనర్ కాను అని యాక్సెప్ట్ చేయాలి టర్మ్స్ని. యాక్సెప్ట్ చేసి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా కంటిన్యూ కొడితే మనం ఇక్కడ కూడా మళ్ళీ ఎన్ని చదివి దీన్ని మనం టిక్ కొట్టి ఓకే చేసి కంటిన్యూ కొడితే ఇప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ క్లిక్ చేసి ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ యుఐడి అని చెప్పి కొడితే, నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి కొడితే కంటిన్యూ చేస్తే, నేను ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం నేను ఇది ఎంటర్ చేయట్లేదు, చూపించలేదు మీకు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మన ఆధార్లో మన పేరు ఏ విధంగా అయితే ఉందో, మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. అదంతా ఓకే కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఓకే కొట్టేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, సెలెక్ట్ అండ్ అప్డేట్ పాన్ డీటెయిల్స్ అని. మొత్తం అన్నీ చూసుకొని మనం దాంట్లో అనేది మన ఇన్ఫర్మేషన్ అనేది అంతా కరెక్ట్గానే ఉందనుకుంటే అది క్లిక్ చేసి అప్డేట్ చేసేస్తే పాన్ డీటెయిల్స్ వెంటనే అప్డేట్ అయిపోయి మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ని జాగ్రత్త మన దగ్గర ఉంచుకుంటే ఆ తర్వాత అనేది మనం ఎప్పుడైనా సరే చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అనేదాన్ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇస్తే కంటిన్యూ కొట్టేస్తే మనకి ఇక్కడ స్టేటస్ అనేది చూపిస్తుంది. అప్డేట్ అయితే అప్డేట్ అయిపోయింది, మీరు ఎలక్ట్రానిక్గా మీ పీడిఎఫ్ రూపంలో మీరు ప్రింట్ తీసుకోవచ్చు అని వస్తుంది, లేకపోతే ఇంకా అప్డేట్ అవునట్టే లెక్క. ఇలా దాన్ని మీరు వచ్చిన పీడిఎఫ్ని ప్రింట్ తీపించుకొని కార్డులా చేయించుకుంటే సరిపోతుంది, మనకి వేరేగా మళ్ళీ వేరే కార్డు అవసరం లేదు, ఇదే సరిపోతుంది మీకు పాన్ కార్డు లాగా. కాకపోతే దీని మీద ఏంటంటే మనకి ఫాదర్ నేమ్ మన సైన్ అనేది రాదు, అయినా కానీ ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనం ఆధార్ కార్డుతో
ఈకేవైసీ ఇచ్చాం కాబట్టి దాంట్లో ఎప్పుడైనా మన పాన్ కార్డుకి ఈ స్కానింగ్ వస్తుంది, దాన్ని మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది కూడా నార్మల్ పాన్ కార్డ్ లాగానే ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మొదటి ప్రాసెస్, చాలా సింపుల్ అండ్ ఫ్రీ ప్రాసెస్ ఇది, దీనికి రూపాయి పెట్టాల్సిన పని లేదు. తర్వాత ఎవరికైతే ఆధార్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ లింక్ అవ్వదు ఆధార్ నెంబర్కి, వాళ్ళ ప్రాసెస్ వచ్చేది రెండవది. ఆ ప్రాసెస్ అనేది ఎలాగంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆన్లైన్ సర్వీసెస్ డాట్ ఎన్ఎస్డిఎల్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మనం ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అనేది వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనం అప్లికేషన్ టైప్ ఇవన్నీ మనం ఇండివిజువల్గా ప్రతిదీ సెలెక్ట్ చేయాలి. అదే ఈ పాన్, ఇన్స్టెంట్ ఈ పాన్లో అయితే మనం అసలు ఏమీ ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డ్ బేస్ సంబంధించి మొత్తం అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ న్యూ ఈ పాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇండివిజువలే కాబట్టి ఇండివిజువల్ అని ఇచ్చుకోవాలి. తర్వాత టైటిల్ చూడండి, ఇక్కడ శ్రీ శ్రీమతి కుమారి అని ఉంది, మీరు ఇందుట్లో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేను శ్రీ అని సెలెక్ట్ చేస్తున్నాను. అదే లేడీస్ అయితే పెళ్లి కాకపోతే కుమారి అని, పెళ్ళి అయితే శ్రీమతి అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సర్నేమ్ అంటే మన ఇంటి పేరు, నేను ఏదో ఒక, నాకు ఆల్రెడీ పాన్ కార్డు ఉంది కాబట్టి నేను ఏదో ఒకటి నార్మల్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఫస్ట్ నేమ్ అనేది మన నేమ్ అని, మన నేము మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే ఏం లేకపోతే అట్లా వదిలేయచ్చు. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మీరు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఇవ్వండి. నాది ఆల్రెడీ పాన్ కార్డు ఉంది కాబట్టి నేను ఏదో నార్మల్గా ఎంటర్ చేసేస్తున్నాను, ఏదో ఒకటి మాన్యువల్గా. ఇక్కడ బై క్లిక్ చేసి ఇక్కడ మనం క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఈమెయిల్ మ్యాండేటరీ. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి, నేను ఏదో వర్క్ ఏదో నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ క్లిక్ సబ్మిట్ చేసేస్తే ఇక్కడ మీకు నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ విండో ఏంటంటే పాన్ అప్లికేషన్ సర్వీస్ యొక్క రిజిస్టర్డ్ టోకెన్ నెంబర్ అని వచ్చేది. టోకెన్ నెంబర్ 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది, 1 మంత్లో మనం ఈ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత అప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇదేంటంటే పేపర్లెస్ అనమాట, మనకు కనుక ఈకేవైసీ అన్నీ సబ్మిట్ డిజిటల్గా మన సంతకం కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఇందాక ఆధార్ కార్డు మన మొబైల్ నెంబర్ లింక్ అయిందో అనుకున్నామో ఇలా కూడా ఇచ్చేసేయచ్చు. ఇది లేకపోతే స్కాన్డ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్, స్కాన్డ్ ఇమేజెస్ ఏదైనా ఉంటే దీని ద్వారా మనం ఇచ్చుకోవాలి. దీనికి ఎక్స్ట్రా 5 రూపీస్ 90 పైస పడుద్ది జస్ట్ ఈ ఛార్జెస్కి. లేకపోతే అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్గా మనం ఫార్వర్డ్ చేయాలంటే ఇది క్లిక్ చేసుకోవాలి. ఇట్లో ఇమిడియట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు ఎంటర్ చేసుకోండి, మీకు సూటబుల్ ఏదైతే అది. దీంట్లో ఏంటంటే మనకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలి అనుకుంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. మనం జనరల్గా ఎస్ కొడితేనే మనకు రైటు, ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మనకు కావాలి కాబట్టి. తర్వాత ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఆధార్ కార్డులో ఏదైతే నేను ముందు అది ఇవ్వాలి. మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్లో ఎంటర్ చేసిన ఇవన్నీ ఉన్నాయి మన డీటెయిల్స్. తర్వాత ఇక్కడ పాన్ కార్డులో మనకి నేమ్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలో ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు. మనకి ఇది నచ్చకపోతే మనం ఇచ్చింది, దీంట్లో మన ఇష్టం వచ్చింది అంటే మన పేరు రిలేటెడ్ ఎలా ప్రింట్ అయ్యి రావాలి అనేది ఇచ్చుకోవచ్చు. తర్వాత జనరల్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఏదో ఒకటి ఇచ్చుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఏదన్నా వేరే నేమ్ ఉందా అని అడుగుతున్నారు, ఏది లేదనే పెట్టుకోవాలి, నువ్వు అనే పెట్టాలి. ఈ పేరెంట్స్ డీటెయిల్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. దీంట్లో ఏంటంటే మీ పేరెంట్ మదర్ ఒక్కలే ఉన్నారా, ఫాదర్ చనిపోయారా అని ఇక్కడ అడుగుతుంది. దాంట్లో ఎస్ అయితే ఎస్ అని కొట్టాలి, నువ్వు అయితే నువ్వు అని కొట్టాలి. ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మదర్ నేమ్ ఒకటే వస్తుంది, నువ్వు అని క్లిక్ చేస్తే ఇక్కడ ఫాదర్ మదర్ ఇద్దరే వస్తాయి. ఇప్పుడు మనం ఫాదర్ నేమ్, ఫాదర్ సర్ నేమ్ ఫాదర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఆ మదర్ సర్ నేమ్ మదర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. తర్వాత మనకి పాన్ కార్డులో మదర్ పేరు రావాలా ఫాదర్ పేరు రావాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మనకి కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ అని వస్తాయి. దీంట్లో మనం వేరే డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఏవో కోడ్ అని ఉండిద్ది. ఏవో కోడ్ అనేది ఇది పెద్ద ఇబ్బంది ఏమి లేదు, ఏవో కోడ్ క్లిక్ చేసిన దగ్గరే మనకి ఏరియాని బట్టి ఆటోమేటిక్గా ఏవో కోడ్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత చివరిలో మనం డాక్యుమెంట్ అనేవి మనం నార్మల్గా స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు, వేరే ఏదన్నా ప్రూఫ్ అనుకోండి, ఓటర్ కార్డు అవన్నీ అయితే అవన్నీ స్కాన్ చేసి, మీ సైన్ కూడా స్కాన్ చేసి, మీ ఫోటో కూడా స్కాన్ చేసి అన్నీ చేసి అప్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఫీజు చూడండి, ఈ ప్రాసెస్ వచ్చేసి ఫీజు ఇక్కడ 101 రూపీస్ చూపిస్తుంది. ఫిజికల్ మోడ్ అయితే 107 రూపీస్ చూపిస్తుంది. ఇది ఛార్జబుల్ అనమాట. ఇందాక నేను చెప్పింది ఇన్స్టెంట్ ఈ పాన్ అయితే ఫ్రీ, ఇదైతే ఛార్జబుల్.
ఇలా ఇది వచ్చేసి మీకు ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది కొత్త పాన్ కార్డు అనేది అలాట్ అవటానికి. ఈ రెండు ప్రాసెస్లో ఏదో ఒకటి మీకు సూటబుల్ అయిందని మీరు ఇలా ట్రై చేసుకొని పాన్ కార్డు అనేది మీరు ఇలా ఇలా అప్లై చేసిన ఉండే విధానానికి అప్లై చేసిన దానికి మనకు కంపల్సరిగా మన ఇంటికి పాన్ కార్డ్ ఫిజికల్ పాన్ కార్డ్ వస్తుంది. ఇంతకు దానికి ఏంటంటే జస్ట్ పీడిఎఫ్ఏ వస్తుంది, దాన్ని మనం ప్రింట్ తీసుకొని మనం కార్డులాగా చేయించుకోవాలి. ఇదైతే ఏంటంటే మనకి పోస్టల్ ద్వారా వస్తుంది మనకి. ఇవి రెండు ప్రాసెస్. ఈ రెండు ప్రాసెస్లో మీకు ఏదో ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా పాన్ కార్డుని తెచ్చుకోండి. థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.